హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హసీనా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ హోమ్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఎంతో టేస్ట్గా ఉండే మలై కేక్ తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది. ముందుగా మలై కోసం ఒక బౌల్లోకి 3 కప్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి హెవీ క్రీము పాలు అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే 3 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. హెవీ క్రీమ్ వలన మనకి మలై కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మంచి పాలు తీసుకోవడం వల్ల మలై కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాలన్నీ బాగా మరిగేదాకా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. అప్పుడు అరగంట కాకుండా మనకి మలై కూడా సూపర్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా మరిగిన తర్వాత దీన్ని సైడ్ పెట్టుకోవాలి మనం. చూడండి, చల్లార్చుకోవాలి దీన్ని. ఇప్పుడు కేక్ కోసం 1 బౌల్లో 1 కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. 1 కప్ పాలకి 1 టేబుల్ స్పూను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత పాలు లైట్గా విరిగినట్టు ఉంటుంది. అప్పుడు మనం 1/4 కప్ నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు 1 జల్లేడు పెట్టుకొని అందులో 1/4 కప్ షుగర్ పౌడరు, అలాగే 1/4 కప్ మైదా, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని చల్లించుకోవాలి. ఆల్రెడీ నేను యాలకులు వేసి షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట. చూడండి, ఎంత ఫ్లఫీగా బాగా వచ్చిందో పిండి మనకి. ఈ విధంగా కలుపుకున్నాక మనకి ఏ మోడ్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానికి నెయ్యిని ఇలా గ్రీస్ చేసుకోవాలి. చేసుకున్నాక లైట్గా పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి. మనం వాడే మైదా పిండి స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో కేక్ మిక్చర్ వేసుకొని మనం కేక్ రెడీ చేసుకోవాలి. ఇలా లైట్గా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. నేను ఆల్రెడీ హీట్ చేసుకున్న పాన్ని దాంట్లో పెట్టుకొని కేక్ కుక్ చేసుకుంటా. కేక్ కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి టూత్పిక్ కానీ లేదంటే ఫోర్క్ కానీ ఇలా గుచ్చుకున్నామనుకోండి, ఏం అంటకపోతే కేక్ కుక్ అయినట్టే. చూడండి, కేక్ ఆల్రెడీ చల్లారిపోయింది. ఇప్పుడు టూత్పిక్తో ఇలా హోల్స్ పెట్టేసుకుంటున్నాం మొత్తం. మీకు కావాలంటే కింద బ్రౌన్ కూడా తీసేసుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగా స్మూత్గా ఉంటుంది. నేనైతే తీయలేదు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మలై ఉంది కదా, దాన్ని దీని మీద వేసేసుకొని మనం, నేను 3 వంతులు వేసేసుకొని 1 వంతు పక్కన పెట్టుకున్నాము. ఈ విధంగా వేసుకున్నాక దీన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ స్టోర్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్లో సర్వ్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను, మీరు తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. చూడండి, 2 అవర్స్ తర్వాత మలై అంతా కేక్ అబ్జర్వ్ చేసేసుకుంది. మీకు కావాలనుకుంటే మలై వేసుకున్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నానిపోయి మెత్తగా ఉంటాయి. సర్వ్ చేసుకునేటప్పుడు అనుకోండి కేక్ స్మూత్గా ఉండి డ్రై ఫ్రూట్స్ క్రిస్పీగా ఉండి టేస్ట్గా ఉంటుంది. అందుకే నేను సర్వ్ చేసేటప్పుడు వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. దీని మీద డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. బాదం, పిస్తా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం మలై కూడా వేసుకుంటున్నాను పైన. మలై వేసుకొని కూల్గా మలై కేకు సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్ట్గా ఉండి మలై కేక్ రెడీ అయిపోయింది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి.